రకాలోకం కి స్వాగతం. బీహార్లోని దర్భంగా రైల్వే స్టేషన్లో జూన్ 17వ తారీఖున రైల్ నుంచి ఒక పార్సెల్ని దింపి ఇంకొక చోటికి తరలిస్తున్న సమయంలో అది పేలింది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఇద్దరు ముగ్గురు గాయపడ్డారు. పెద్దగా ప్రాణ నష్టం లేదు కాబట్టి ఇదేదో మామూలు పేలుడు కింద లెక్కగట్టి దర్యాప్తు ప్రారంభమైంది. ప్రమాదం జరిగినటువంటి ఆ మూట ఏదైతే ఉందో ఆ మూట లోపల ఒక బాటిల్ దొరికింది, ఒక కాఫ్ సిరప్ సైజ్ ఉన్నటువంటి బాటిల్. ఈ బాటిల్లో కొన్ని రసాయన పదార్థాలు ఉన్నాయి. వీటిని తక్షణము కలకత్తాలో ఉన్నటువంటి ఫొరెన్సిక్ సైన్స్ లెబారటరీకి పంపించారు. ఫొరెన్సిక్ సైన్స్ లెబారటరీలో పరిశోధన చేసిన వాళ్ళు ఒక్కసారి ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఈ ఇందులో ఉన్నటువంటి రసాయనిక అవశేషాలు చాలా మామూలుగా ఎక్కడ పడితే అక్కడ దొరికేవి, కానీ ఈ మూడు ఒక్కసారి కలిస్తే మాత్రం పేలుడు సంభవిస్తుంది, అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. అరేంజ్మెంట్ ఏ రకంగా చేశారన్నట్టయితే ఒక నిర్దిష్ట సమయం తరువాత నిప్పులు అంటుకునేలాగా వీళ్ళు చేశారు. కాబట్టి పార్సిల్లో పెట్టినటువంటి ఈ బాటిల్ ఏదైతే ఉందో ఇది ఒక అగ్ని ప్రమాదాన్ని సృష్టించేటటువంటి. ఇది జరిగింది దర్భంగాలో. దర్భంగా అనగానే మన భద్రతా దళాలు ఒక్కసారిగా అలర్ట్ అయిపోయినాయి. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ ఏదైతే ఉందో, జాతీయ దర్యాప్తు బృందం ఏదైతే ఉందో సంస్థ, ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలపైన దేశ రక్షణ దేశ భద్రత పైన నిఘా ఉంచేటటువంటి సంస్థ, ఇది కేసుని చేపట్టింది. చేపట్టడానికి ఒక కారణం ఉంది. కారణం ఏంటంటే దర్భంగా అనగానే మన భద్రతా దళాలు అలర్ట్ అయిపోతాయి. దానికి కారణం ఏంటంటే 2012 నుంచి 2016 వరకు ఇండియన్ ముజాహిదీన్కి చెందినటువంటి దర్భంగా మాడ్యూల్, దర్భంగాలో ఉన్నటువంటి ఒక గ్రూపు దేశవ్యాప్తంగా విధ్వంస కార్యకలాపాలకు పాల్పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్నాలో 2014 అడ్రస్ చేసినటువంటి బహిరంగ సభలో ఒక పేలుడు జరిగింది, దాని వెనుక దర్భంగా మాడ్యూల్. ఆ తర్వాత బోధగయలో పేలుళ్లు జరిగినాయి, దానిలోనూ దర్భంగా మాడ్యూల్ ఉంది. ఈ దర్భంగా మాడ్యూల్కి కీలకంగా పనిచేసే వ్యక్తి పేరు ఫసి. ఈ ఫసి అనే వ్యక్తి చదువుకోవడం కోసము కర్ణాటక కోస్టల్ కర్ణాటక ప్రాంతానికి, కేరళ కర్ణాటకల బార్డర్ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక అత్తరు దుకాణం ఉండేది. ఆ అత్తరు దుకాణాన్ని ఒక యువకుడు నడిపించేవాడు. అతనితో పరిచయమైన తర్వాత ఇతను ఉగ్రవాదం వైపు వెళ్ళాడు. ఈ అత్తరు దుకాణాన్ని నడిపించే వ్యక్తి పేరు యాసీన్ భట్కల్. యాసీన్ భట్కల్ పేరు వినగానే మీరు అలర్ట్ అవుతారు, ఎందుకంటే ఇండియన్ ముజాహిదీన్ యొక్క అతి ముఖ్యమైన నాయకుడు ఆయన. ఇండియన్ ముజాహిదీన్ ఈ దేశంలో చేసిన విధ్వంసాలన్నిటికీ సూత్రధారి యాసీన్ భట్కల్. ఈ యాసీన్ భట్కల్ మిత్రుడైనటువంటి ఫసి జాకిర్ నాయక్ ప్రభావంలో వస్తాడు. బొంబాయిలో ఉన్నటువంటి జాకిర్ నాయక్ వీడియోలు చూస్తాడు. జాకిర్ నాయక్ అనే మత ప్రచారకుడి బోధనలు రచనలను తీసుకువెళ్ళి దర్భంగాలో ఒక చిన్న లైబ్రరీ పెడతాడు. ఈ లైబ్రరీ ద్వారా యువకులని ఉగ్రవాదం వైపు ఆకర్షించే పని చేస్తాడు. లింక్స్ ఒకసారి గమనించండి. దర్భంగాకు చెందిన యువకుడు కోస్టల్ కర్ణాటకకు వచ్చాడు. మహారాష్ట్రకు చెందినటువంటి మత ప్రచారకుడు, జిహాదీ మత ప్రచారకుడు యొక్క బోధనలు నేర్చుకుని ఉగ్రవాద సంస్థను ప్రారంభించారు. ఈ ఉగ్రవాద సంస్థ నుంచి ట్రైన్ అప్ అయినటువంటి యువకులు, శిక్షణ పొందినటువంటి యువకులు దేశమంతా విధ్వంసాన్ని సృష్టించారు. ఇండియన్ ముజాహిదీన్ దాదాపుగా ఇనాక్టివ్ అయిపోయిందని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ భావిస్తూ వస్తున్నటువంటి సమయంలో ఈ దర్భంగా రైల్వే స్టేషన్ పేలుడు జరిగింది. ఈ పార్సెల్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి దర్యాప్తు చేసినప్పుడు ఈ పార్సెల్ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బుక్ అయింది. ఎవరు బుక్ చేశారు? దీనిని ఇద్దరు వ్యాపారులు బుక్ చేశారు. ఈ వ్యాపారులు 10 సంవత్సరాలుగా చాలా సాదాసీదా జీవితం గడుపుతూ ముసలి తల్లికి సేవ చేసుకుంటూ దుకాణము తల్లి ఇల్లు తప్ప మూడవ పని లేకుండా బ్రతుకుతున్నటువంటి ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఇద్దరు యువకుడు. వారిని చూసిన వాళ్ళకి ఎవరికి అనుమానం రాలేదు, చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అనుమానం రాలేదు. అటువంటి చాలా సాదాసీదాగా కనిపించే ఇద్దరు బట్టల వ్యాపారులు, ఒకడి పేరు ఇమ్రాన్ ఒకడి పేరు నసీర్, వీళ్ళు బుక్ చేశారు. ఈ ఇమ్రాన్ ఎవరు, ఈ నజీర్ ఎవరు అని నెమ్మది నెమ్మదిగా దర్యాప్తు చేయటం మొదలుపెట్టేటప్పటికీ ఇందులో ఇమ్రాన్ అనేటటువంటి వ్యక్తి పాకిస్తాన్లో ఐఎస్ఐ ద్వారా శిక్షణ పొందాడు. శిక్షణ పొంది కొద్ది నెలల క్రితమే తిరిగి వచ్చాడు. 10 ఏళ్లుగా ఉంటున్నటువంటి అన్నతో కలిసి కార్యకలాపాలు ప్రారంభించాడు. ఈ ఐఎస్ఐ వాళ్ళకు ఆన్లైన్ ద్వారా ఏ రకంగా ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్,
అంటే చాలా మామూలుగా కనిపించేటటువంటి బాంబులు అని మనము ఊహించలేనటువంటి వస్తువులు. ఒక టిఫిన్ బాక్స్ లాగా ఉంటుంది, ఒక బాటిల్ లాగా ఉంటుంది, లేకపోతే ఒక చిన్న ప్యాకెట్ లాగా ఉంటుంది, దాన్ని చూసి ఎవరు బాంబు అనుకోరు. అటువంటి వస్తువులు ఉపయోగించి ఏ రకంగా పేలుళ్లు చేయాలన్నటువంటి శిక్షణ పొంది వచ్చినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ హైదరాబాదులు కాదు, ఎక్కడి నుంచి వచ్చారు? దర్యాప్తు చేయగా వీళ్ళు ఉత్తరప్రదేశ్లోని షామ్లీ అనే ప్రదేశం నుంచి వచ్చారు. ఈ షామ్లీ ఎక్కడుంటుంది? ఈ షామ్లీ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బార్డర్ డిస్ట్రిక్ట్. షామ్లీ దాటితే ఢిల్లీ వస్తుంది. ఈ షామ్లీలో మూడు మండలాలు ఉన్నాయి. ఈ మూడు మండలాల్లో ఒక మండలం పేరు షామ్లీ మండల్, ఒక మండలం పేరు కైరానా మండలం, మూడో దాని పేరు ఊన్. కైరానా అన్న పేరు వినగానే మీకేమన్నా గుర్తుకొస్తుందా? కైరానాలో ఉన్నటువంటి హిందువుల ఆస్తులను బలవంతంగా తక్కువ ధరలకు కొనుగోలు చేసి అక్కడ ఉన్నటువంటి హిందువులను తరిమివేయటం జరిగింది. కైరానా హిందువులు కైరానాను మరో కాశ్మీర్ అన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో కైరానాలో అనేక మంది ఓటర్లను, హిందూ ఓటర్లను ఈ రకంగా తరిమివేయటం జరిగింది. చాలా పెద్ద వార్తలు వచ్చినాయి. లింకులు ఒకసారి గమనించండి. కైరానాకు చెందినటువంటి, షామ్లీకి చెందినటువంటి వ్యక్తులు హైదరాబాదుకు వచ్చి బట్టల వ్యాపారులుగా ఉంటున్నారు. చాలా సీదా సాదాగా బ్రతుకుతున్నారు. కానీ వీళ్ళు ఉగ్రవాద సంస్థ యొక్క స్లీపర్ సెల్స్, అంటే పైకి ఏ పని చేయకుండా అలా ఉంటున్నారు. ఆదేశాలు రాగానే ఆజ్ఞలు పాటిస్తున్నారు. సో వీళ్ళు ఈ బాంబును, ఈ విస్ఫోటక పదార్థాన్ని తయారు చేసి దాన్ని చాలా తెలివిగా, అంటే ఈ ఎక్స్ప్లోజివ్ డివైజ్ని కనుక మనం చూసినట్టయితే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఉదాహరణకి వీళ్ళు మామూలుగా కిరాణా దుకాణాల్లో దొరికేటటువంటి రెండు మూడు వస్తువులు తీసుకొచ్చారు. అందులో ఒక వస్తువు పంచదార. తీసుకొచ్చిన తర్వాత మిగతా రెండు వస్తువుల పేర్లు చెప్పనవసరం లేదు, వేరే నెమ్మదిగా తెలుస్తాయి. వీళ్ళు తీసుకువచ్చి ఇంట్లో వాటిని పాలిథీన్ సిల్వర్ ఫాయిల్స్లో పెట్టి అమర్చి పంపించారు. ఈ సిల్వర్ ఫాయిల్ కరిగిన తర్వాత ఈ మూడు పదార్థాలు కలుస్తాయి, కలిస్తే నిప్పు రాజుకుంటుంది. నిప్పు రాజుకోగానే అది బట్టలు కాబట్టి త్వరగా అంటుతాయి, చుట్టుపక్కల ఉన్నటువంటి పార్సిల్స్ అన్నీ కూడా అంటుకుంటాయి. ఆ తర్వాత నడుస్తున్నటువంటి రైలు బోగీలో మంటలు అంటుకుని ఒక కంపార్ట్మెంట్ నుంచి రెండో కంపార్ట్మెంట్కి అంటుకుంటాయి. సో ఇది చూడడానికి ఉగ్రవాద చర్యలా కనిపించదు, ఒక అగ్ని ప్రమాదంలా కనిపిస్తుంది. అంటే ఎంత తెలివితేటలతో పనిచేశారో మీరు అర్థం చేసుకోండి. సో ఈ 10 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నటువంటి ఈ ఉగ్రవాదులు చేసినటువంటి చర్యని చూస్తే దర్యాప్తు అధికారులకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం అమెరికా చేతుల్లో చావుదెబ్బలు తిన్న తర్వాత, బలహీన పడిపోయిన తర్వాత అల్ఖాయిదా తన యొక్క ఆన్లైన్ మ్యాగజైన్ ఇన్స్పైర్లో ఒక మాట చెప్పింది. ఇన్స్పైర్లో ఏం చెప్పిందంటే, మీ వంటలు గదిలో దొరికే వస్తువులతోటి, మీ ఇంట్లో దొరికే వస్తువులతోటి, మీ పొరుగున ఉన్నటువంటి దుకాణాలతో దొరికే వస్తువులతోటి ఏ రకంగా బాంబులు తయారు చేయవచ్చో మీరు నేర్చుకోవచ్చును. మీరు ఇండివిజువల్గా అటాక్ చేయండి, ఇండివిజువల్గా దాడులు చేయండి. ఒక సంస్థగా, ఒక ముఠాగా 10 మంది 12 మంది కాకుండా ఒకరిద్దరు కలిసి చేయండి. వీటిని లోన్ వుల్ఫ్ అటాక్స్ అంటారు. ఎందుకంటే ఈ అటాక్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినప్పటికి కూడాను మొత్తం డొంకంతా మనకి దొరకదు, మొత్తం లింక్స్ అన్నీ మనకు దొరకవు. ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడమని ఇన్స్పైర్లో చెప్పడం జరిగింది. దానిని వీళ్ళు పాటిస్తున్నారు. మన దగ్గర హైదరాబాద్లో దొరికినటువంటి ఇమ్రాన్ కానివ్వండి, నజీర్ కానివ్వండి, వీళ్ళు ఇన్స్పైర్ అల్ఖాయిదా చెప్పినటువంటి టాక్టిక్స్ని పాటిస్తున్నారు. చాలా సులువైనటువంటి వస్తువులు, ఇక్కడ ఎరువులుగా దొరికేటువంటి అమ్మోనియం నైట్రేట్ని తీసుకుని ఒక కారులో నింపి ఫైజల్ షహజాద్ అనే పాకిస్తానీ యువకుడు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో తీసుకెళ్లి కారుని పార్క్ చేశారు. అది పేలే లోపల భద్రతా దళాలు గుర్తించి ఆ కారును నిర్వీర్యం చేయటము, ఫైజల్ షహజాద్ని 2010-12 ప్రాంతంలో అరెస్ట్ చేయటం కూడా జరిగింది. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, ఉగ్రవాదము కొత్త రూపాన్ని దాల్చబోతోంది. భారీ విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కొట్టే రోజులు పోయినాయి, చిన్న చిన్న డ్రోన్లతో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ల మీద దాడులు చేసే రోజులు వచ్చినాయి. కాబట్టి మన కంటి దగ్గరకు వచ్చేదాకా కనపడని డ్రోన్స్, అదేవిధంగా మన వంటింట్లో, మన కిరాణా షాపుల్లో దొరికే సామాన్యమైన వస్తువులతో అగ్ని ప్రమాదాలని సృష్టించటము, మనకు తెలియకుండా అడవుల్లో నిప్పులు రాజేసి అటవీ సంపదను ధ్వంసం చేయటము, వన్యప్రాణి సంపదను ధ్వంసం చేయటము, అడవుల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేయటము, అంటే ఉగ్రవాదపు కొంగొత్త రూపం ఇది. పెద్ద పెద్ద కార్యకలాపాలకు పాల్పడితే పట్టుబడతామన్నటువంటి భయం వారిలో వచ్చింది.
కానీ తమ కార్యకలాపాలను మానలేదు. రానున్న రోజుల్లో ఇటువంటి అనేక కార్యకలాపాలకు వాళ్ళు పాల్పడే అవకాశం ఉంది. ఎక్కడెక్కడికి డొంక కదిలిందో చూడండి. సంఘటన జరిగింది దర్భంగాలో, దానికి విస్ఫోటకాలు వచ్చింది హైదరాబాద్ నుంచి. వీళ్ళు ఢిల్లీకి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ శిక్షణనిచ్చినటువంటి వ్యక్తి ఆయన ప్రస్తుతము బొంబాయిలో ఉన్నటువంటి మత ప్రచారకుడు, మలేషియాలో తలదాచుకుని ఉన్నాడు. దీని మొత్తము నాయకుడైనటువంటి వ్యక్తి కర్ణాటకలోని తీర ప్రాంత నగరమైనటువంటి ఉల్లాల్కి చెందినవాడు. ఈ లింకేజెస్ని దయచేసి గమనించండి. జాగరూకతే ఈ దేశ రక్షణకు మూలాధారంగా ఉంటుంది. దేశ ప్రజలు ఎంత జాగరూకతతో ఉంటారో అంత వేగంగా మనం ఉగ్రవాదాన్ని ఓడించగలం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.